కాళహస్తీశ్వరుడి గురించి చెబుతూ మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురదిపోర్దివ్యాభిషేకాయతే కించిద్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావదంసాయతే. వాడు అడవిలో శివలింగాన్ని చూశాట. అటు ఇవాళ కాళహస్తీశ్వరుడు శివలింగాన్ని గురించిన కథ. అడవిలో చెట్టు కింద ఉన్నది చూశాడు. అయ్యో శివుడు ఇక్కడ ఉన్నాడు అని చూసి దాని నిండా దుమ్ము ధూళి ఆకులు అలవులు అన్నీ పడి ఉన్నాయి. ఇవన్నీ తొడవాలి, ఎట్లా? ఏమీ లేదు, చీపురు లేదు, వస్తువు లేవు, ఏం లేవు. అందుకని ఏం చేశాడు, తన తొడుక్కున్న చెప్పులు తీశాడు. ఆ చెప్పులు తీసి అంతా కూడా దులిపాడు శివలింగాన్ని. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాన్ని నెట్టేశాడు. చెప్పులతో చేశాడు. ఇవాళ చెప్పులతో గుళ్ళోకే వెళ్ళకూడదు, ఆపచారం అది. కానీ వాడికి అది తెలియదు, పాపం చెయ్యాలి, శివుణ్ణి పరిశుభ్రం చేయాలి ఇదంతా కూడా. గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతి. దుమ్ము ధూళి ఉన్నది, కడగాలి శివలింగాన్ని అనుకున్నాడు. కడగాలంటే ఎట్లా? అంత దూరాన్ని ఎక్కడో ఓ చిన్న సరస్సు ఉన్నది, అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ నీళ్లు తేవటానికి ఏం మార్గం లేదు, దోసితో తేవాలి, ఎంత తెస్తాడు? అందుకని దోసితో కొన్ని నోట్లో కొన్ని నిండా నోటి నిండా నింపుకొని వచ్చి ఈ నోట్లో ఉన్నటువంటి నీళ్ళన్ని పుక్కిలించి ఉమ్మేసి కడిగట్ట. గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే. పరమేశ్వరుడికి అభిషేకం అయిపోయింది, ఆయన సంతోషించాడు. కించిద్ భక్షిత మాంసశేషక బలం నవ్యోపహారాయతే. నైవేద్యం పెట్టాలి, తెలుసు వాళ్ళ ఊళ్ళో అర్చకుడు గుళ్ళో నైవేద్యం పెడుతుంటాడు. నైవేద్యం పెడదామంటే ఏమీ లేదు, ఇటు వేటకు వస్తూ వస్తూ కాస్త మాంసం వండించుకొని తెచ్చాడు ఇంటి దగ్గర. ఆ మాంసం ముక్కలు రెండు పెట్టి, స్వామి ఇదే నైవేద్యము నీకు అన్నట్ట. భక్తి కిం న కరోత్యహో, భక్తి ఏమి చెయ్యదయ్యా, పరమేశ్వరుడు దీనికి సంతోషించాడు. వనచరో భక్తావతం సాయతే, వనచరుడు భక్తశ్రేష్ఠుడైనాడు. అడవిలో తిరిగే పోయేవాడు పోయేవాడు భక్తశ్రేష్ఠుడైపోయినాడు. అందువల్ల చదువు సంధ్య ఇలాంటివి కాదు, భక్తి అన్నింటినీ మించినటువంటిది. విజయవాడ నగరంలో ఇంద్రకీల పర్వతం ఉన్నది. ఇంద్రకీల పర్వతం మీద ఒక శాసనం దొరికింది ఈ మధ్య. ఆ శాసనం ఒక బోయవాడు వేయించాడు. ఆ శాసనంలో ఏమున్నది అని అంటే, నేను త్రికూట బోయని కుమారుడనైన కలియమ బోయడను, నేను దుర్గాదేవిని గురించి అమ్మవారిని గురించి నేను తపస్సు చేశాను, నాకు నా పూర్వజన్మ గుర్తొచ్చింది, నేను పూర్వజన్మలో ఒక యక్షుణ్ణి. ఇంద్రకీల పర్వతం ఇది, ఇక్కడ అర్జునుడు తపస్సు చేసేటప్పుడు ఆయనకు నేను పరిచర్యలు చేశాను, సేవలు చేశాను, ఆ పుణ్యం నాకున్నది. ఏదో జన్మాంతరం మారి ఇట్లా పుట్టాననుకో, కానీ నాకు జన్మ గుర్తొచ్చింది అమ్మవారి అనుగ్రహం వల్ల అని అర్జునుడి నామాలన్నీ కూడా శాసనంలో శిలాశాసనంలో చెక్కిచ్చాడు. త్రికూట బోయని కుమారుడనైన కలియమ్మ బోయడని, నేను నాకు దుర్గాదేవిని గురించి తపస్సు చేసినందువల్ల, ఆమె మంత్రాన్ని జపం చేసినందువల్ల నా పూర్వజన్మ నాకు గుర్తొచ్చింది అన్నాడు. ఆ శాసనాన్ని దేవస్థానం వారు ఇటీవల అచ్చువేయించారు కూడా. అట్లా జన్మాంతర సంస్కారం ఎవరిని ఎట్లా నడిపిస్తుందో చెప్పలేము. అట్లనే ఈ ఉపమన్యు మహర్షి కూడాను, ఉపమన్యుడు కూడాను భక్తితో శివుణ్ణి వశం చేసుకున్నాడు. భక్తి వల్ల దేవతలు వశులైతారు. అలా భక్తి వశుడైనటువంటి పరమేశ్వరుడు అతడికి క్షీరం ఇస్తాను, ఇంటికి వెళ్ళు హాయిగా ఉంటుంది అన్నాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి, రే నాన్న, మనకెవరో నాలుగు గోవులు దానం ఇచ్చారా, ఇంకా ఇవాటి నుంచి కావలసినన్ని పాలు అని చెప్పింది. అంటే ఒక చిత్రమైనటువంటి మలుపులు వస్తుంటే పరమేశ్వరుడి దేవతల యొక్క అనుగ్రహం వల్ల. అతడు పెద్దవాడైనాడు. పెద్దవాడైతే పైల మహర్షి దగ్గర వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళి అతన్ని చదువు చెప్పించడానికి పైల మహర్షి ఆశ్రమంలో చేర్చారు. చదువుకుంటున్నాడు. ఆ పైలుడికి ఆరుణి, ఉదంకుడు, ఉపమన్యువు వీళ్ళు ముగ్గురు శిష్యులు, కొన్ని వందల మంది శిష్యులు ఉన్నారు ఆశ్రమంలో. వీళ్ళు బాగా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు, బాగా చదువుకునేటువంటి వాళ్ళు. ఈ ముగ్గురు కూడా
ఆయనకు చాలా ఆప్తులు. ఆ రోజుల్లో గురువు గారికి ఆశ్రమంలో ఆశ్రమాలలో చదువుకోవటము అని అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి చదువుకోవటము, మళ్ళీ రాత్రి చదువుకోవటాలు ఇట్లా ఉండేవి కాదు. రోజుకు ఆ సేపు చదువు చెప్పేవాళ్ళు. మిగతా సమయాలలో గురు సేవ చెయ్యాలి, గురు శుశ్రూష చెయ్యాలి, గురువుగారి గుండెలు ఉతకాలి, గురువుగారి పొలానికి వెళ్ళాలి, ఆవులు గాయాల, ఇవన్నీ కూడా ఉండేవి. సాక్షాత్ బృహస్పతి కుమారుడైనటువంటి కచుడంత వాడు కూడా మరి శుక్రాచార్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆవులు కాసేవాడు. ఆ రోజుల్లో అది ఎంతటి వాడైనా సరే గురు సేవ చేయవలసిందే. ఆ సేవ చేస్తుంటే రోజు కాసేపు పాఠం చెప్పేటువంటి వాళ్ళు. అలా జరుగుతుండేది. జరుగుతుంటే ఒకరోజు వర్షాలు కురిసినాయి, పొలాలన్నీ కూడా వానలతో నిండిపోతున్నాయి. గురువుగారి పొలం ఉన్నది, పంట బాగా పండినటువంటిది, ధాన్యం అంతా తడిసిపోతున్నది, ఏమైపోతుందో. చెరువు ఉన్నది, చెరువుకు ఒక పెద్ద తూము ఉన్నది, ఆ తూములో నుంచి నీరు వచ్చి పొలం మొత్తం తడిసిపోతున్నది. పొలం మొత్తం తడిసి నీళ్లు నిండిపోయేటైతే పంట పాడైపోతుంది అని దానికి ఇన్ఛార్జిగా ఉన్నవాడు ఆరుణి అనేటువంటి శిష్యుడు. ఈ శిష్యుడు వెళ్ళాడు అర్ధరాత్రి పూట, వెళ్ళి తూమును చూశాడు. ఆపటానికి ప్రయత్నిస్తే ఆగలేదు. చివరికి ఆ తూములో వెళ్ళి తను కూర్చున్నాడు. కూర్చుండేటప్పటికీ ఆ తూము రంధ్రం పూడిపోయింది, అరిపోయింది, పైనంతా కూడా బురద మట్టి నిండింది. ఆమెనే కూర్చున్నాడు. తెల్లవారింది, ఆరుని కనపడలేదు. రాత్రి అంతా వర్షం కురిసింది. ఏమైందంటే వాడు అర్ధరాత్రి లేచి పొలానికి వెళ్ళాడండి, మరి పొలం కాసే డ్యూటీ వాడిది కదా అన్నారు మిగతా శిష్యులు. అయ్యో ఏమైందిరా వీడికి అని గబగబా వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడున్నాడు నాయన, ఆరుని ఎక్కడున్నావురా అన్నాడు. గురువుగారు తూములో ఉన్నానండి అన్నాడు. అనేసరికి నాయన బయటికి రారా అన్నాడు. ఎట్లా ఉన్నావురా ఈ తూములో, రాత్రి అంతా కూడా అన్ను అని అంటే, మరి పొలం పంట పోతే ఎట్లా గురువుగారు, అందరికీ ఆహారం కావాలి కదా, ధాన్యం కావాలి కదా, అందుకని ఉన్నారు. ప్రాణం పోయేది కదరా నాయన, ఇంత ఇంత సాహసం చేశావు, నీవు చదువుకోకుండానే విద్యలన్నీ వచ్చునుగాక అన్నాడు. అంతే, గురువుల యొక్క కటాక్షం ఆ రోజుల్లో అట్లా ఉండేది. అది ముందు ఏదో కొద్దిగా గొప్ప చదువుకున్నాడు, ఇంకా చదువుకోవాల్సిన పని లేదు, వచ్చేసినాయి చదువు విద్యలు. గురు కృప అందుకే చాలా ప్రధానమైనటువంటిది. ఇంకో శిష్యుడు ఉన్నాడు, ఉదంకుడు అని చెప్పి. ఈ ఉదంకుడు గురు సేవ బాగా చేసేవాడు. ఒకరోజు గురువుగారి భార్య వాడిని పిలిచింది. ఒరే నాయన, మనకు అల్లంత దూరంలో పౌష్యుడు అనేటువంటి రాజర్షి ఉన్నాడు. అంటే ఒకప్పుడు రాజుగా చేసి పెద్దవాడై తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన భార్య నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాము. ఆమె దగ్గర చెవులకు పెట్టుకుంటే మంచి కుండలాలు ఉన్నాయి, ఆ కుండలాలు పెట్టుకుందామన్న కోరికగా ఉందిరా, ఆమెను అడుగు ఇస్తుంది నేను ఇమ్మన్నానంటే నేను వెళ్ళి ఆ కుండలాలు తీసుకురా అన్నాడు. అంటే అలాగేనమ్మా అని గురువుగారితో చెప్పి, గురువుగారు అమ్మగారు ఈ పని చెప్పిందండి, నేను వెళ్ళి వస్తాను, పోయిరా నాయన అన్నాడు. గురువు ఆజ్ఞ తీసుకున్నాడు, వెళ్తున్నాడు. వెళ్తుండేసరికి దోవలో ఒక చోట ఒక పెద్ద ఆబోతు కనిపించింది. ఆబోతు మీద ఎక్కి ఒక ఆయన ఉన్నాడు, ఆబోతు పేడ వేసింది. అడిగేస్తే అతడు దోవకు అడ్డంగా ఉన్నాడు, ఎటు పోవటానికి లేదు. చూశాడు, ఏమయ్యా ఉదంకా నువ్వెవరో నాకు తెలుసు, ఆ పేడ తిను అన్నాడు. ఆయన చూస్తే ఆయన మాట కాదని లేనంత గొప్పవాడుగా ఉన్నాడు, పేడ తిన్నాడు. ఇంక పో అన్నాడు. పక్కకు దొరికింది, వెళ్ళి